కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను చూసిన ఫిల్మ్స్ అన్నింటిలో. అండ్ చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంది. అండ్ ఈ మధ్య ప్రేక్షకులు ఇలాంటి ఎనర్జెటిక్ ఫిల్మ్స్ని అంత ఒక అడ్రిలిన్ ఉన్న సినిమాల్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో మనం చూసాం. సో అలాగే అల్లూరి కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ శ్రీ విష్ణు గురించి చెప్పాలి, మనం ఏ సినిమా చేసినా సరే పాత్ర కంటే కూడా ఒక హీరో కనపడేలాగా ఉండే సినిమాలు చాలా కనిపిస్తుంటాయి. అలాంటి యాక్టర్లు చాలామంది కనిపిస్తుంటారు, కానీ ఏ సినిమా చేసినా సరే అందులో తను కాకుండా పాత్ర మాత్రమే కనిపించే యాక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ అలాంటి యాక్టర్స్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి శ్రీ విష్ణు తెలుగు సినిమాలో. అండ్ దట్స్ వై ఐ రియలీ లైక్ హిమ్ అ లాట్. తన తన ఎంచుకునే కథలు, తన తన సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్, దాన్ని నమ్మి దాంట్లో దిగి దాన్ని కంప్లీట్గా ఓన్ చేసుకొని చేసే విధానం నాకు చాలా చాలా నచ్చుతుంది ఫస్ట్ నుంచి కూడా. అండ్ నేను రీసెంట్గా చూసిన ఫిల్మ్స్ తర్వాత తనకు ఫోన్ చేసి కూడా చెప్పాను ఎంత నచ్చింది సినిమా ఏంటన్నది. తన బయట ఇలా ఉండడు, బయట ఇంత రిజర్వ్డ్గా ఉండడు. ఐ డోంట్ థింక్ నాకు కూడా తెలియదు అది యాక్చువల్లీ. నేను అంటే సుందరానికి చేసేటప్పుడు ఒకసారి మా గెట్ టుగెదర్ ఏదో మా షెడ్యూల్ ర్యాప్ ఇలాంటి గెట్ టుగెదర్ చేస్తూ వివేక్ అందరం మేము ఏదో కలిసి చిల్ అవుతుంటే శ్రీ విష్ణు కూడా వచ్చాడు. అండ్ ఆ రోజు ఒక అంటే నేను ఎలా బయట కనిపించినప్పుడు ఇలాగే ఉంటాడు, కానీ నేను ఒక విష్ణు అదర్ సైడ్ ఒక విశ్వరూపం చూశాను నేను ఆ రోజు. అండ్ ఏంటి అసలు ఇది బయట ఇది కనపడదేంటి, ఇది కనపడాలి కదా అని అనిపించేది. సో ఆ తర్వాత నుంచి నేను ఎప్పుడు అంటే సుందరానికి టీం కలిసినా సరే విష్ణు రావట్లేదా అని అడిగేవాడిని. ఎందుకంటే అంతగా హీల్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ద పార్టీ, సెంటర్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్. అండ్ కొంచెం నువ్వు ఆ యాంగిల్ కూడా బయటికి రానివ్వాలి విష్ణు అప్పుడప్పుడు, ఎందుకంటే నేను చూసిన వాళ్ళందరూ కూడా తన ఫ్రెండ్ సర్కిల్లో కానీ వివేక్ కానీ తన్ని నిజంగా ఆ దాని గురించి తనని చాలా ఇష్టపడతారు. అది మీరు అందరూ చూస్తే ఇంకా ఎక్కువ ఇష్టపడతారు. మరి ఎందుకో ఇలా ముడుచుకుపోతాడు బయటకు వచ్చినప్పుడు. నేను యాక్చువల్లీ బయట బాగా రిజర్వ్డ్గా ఉండి లోపల మాత్రం చాలా సరదాగా ఉంటారని మహేష్ బాబు గారి గురించి విన్నాను. ఆ తర్వాత మన తెలుగులో ఉండేది ఇతనే. సో అంత పెద్ద స్టార్ అయిపోవాలి నువ్వు త్వరగా. ఆల్రెడీ యువర్ డూయింగ్ గ్రేట్ ఫిల్మ్స్, మంచి యాక్టర్ అని పేరు వచ్చేసింది. అండ్ ఐఎమ్ షూర్ యువర్ ఆన్ ద ట్రాక్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఆ సినిమా చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ బెక్కం గారు మేము కలిసి పనిచేసాం నేను లోకెళ్ళప్పుడు. ఆయన ఏ సినిమా తీసుకున్నా సరే ఆ యంగ్స్టర్స్ని, ఆ డైరెక్టర్ కానీ యాక్టర్స్ కానీ అందరినీ ఒక ఫ్యామిలీలాగా చూసుకుంటారు. ఆయన ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తారు అంటాం కంటే ఆయన ఆ సినిమా దత్తత తీసుకుంటారు అంటాం కరెక్టేమో. కంప్లీట్గా ఓన్ చేసేసుకొని ఒక ఇంకా ఆ సినిమా చేస్తున్నంతకాలం అదే ఫ్యామిలీ, ఆ యాక్టర్లే, ఆ యాక్టర్లు, టెక్నీషియన్లే, ఆయన ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళందరూ కెరియరు ఆ సినిమాతో లాంచ్ అయిపోవాలి, దాంతో పెద్ద హిట్ కొట్టారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. అలాంటి ప్రొడ్యూసర్లు అవసరం తెలుగు సినిమాకి. అండ్ అందుకే ఆయన అడిగినప్పుడు విష్ణు నాకు ముందే చెప్పాడు యాక్చువల్లీ. ఈ నేను లాస్ట్ టైం కలిసినప్పుడు ఏదో ఒక టాపిక్లో వచ్చినప్పుడు తన సినిమా నాకు బాగా నచ్చేసింది, రాజరాజ చోళ చాలా నచ్చినప్పుడు నేను అన్నా ఎనీథింగ్ యూ నీడ్ మీ ఫర్ నాకు చెప్పు విష్ణు అంటే నేను చెప్తాను అన్నాడు. కానీ తర్వాత చెప్పలా అంటే యాక్చువల్లీ ఇంతకంటే ముందు కూడా నేను ఇంకా ఏదో మన వివేక్ సినిమా బ్రోచే చేసినప్పుడే చెప్పాను నేను. సో బట్ ఇప్పుడు తెలుసు, అంత పరిచయం ఉంది, కానీ ఎప్పుడు ఏ విషయంకి తను ఏమి అడగలేదు, ఏమి అనలేదు నాతో. అండ్ ఇన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే తను అల్లూరికి అడిగాడో తన కాన్ఫిడెన్స్ కనపడుతుంది నాకు ఈ సినిమా మీద. అండ్ అదే టైంలో కరెక్ట్గా బెక్కం గారు కూడా కాల్ చేశారు. అండ్ ఐ ఫెల్ట్ ఐ షుడ్ బీ హియర్ టుడే టు విచ్ ద టీమ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ హియర్. నిజంగా మధ్యలో ఒక రెండు మూడు నెలలు సినిమాలు పెద్దగా ఆడినప్పుడు అందరూ కంగారు పడిపోయి సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులు సినిమాలు చూడలేదు అది ఇది అని కంగారు పెట్టేశారు. ప్రేక్షకులు ఎప్పుడు సినిమాలు చూస్తారు, సినిమాలు ఎంకరేజ్ చేస్తారు, మంచి సినిమాలు వెనకే ఉంటారని మళ్ళీ ప్రూవ్ చేశారు లాస్ట్ 2 మంత్స్లో. అండ్ అది డెఫినెట్గా అల్లుర్తి కూడా కంటిన్యూ అవుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ వన్స్ అగైన్ బెస్ట్ విషెస్ టు డైరెక్టర్ ప్రదీప్ అండ్ టు ద ఎంటైర్ టీమ్ హియర్. అందరూ తెలిసిన వాళ్ళే, ఏదో ఒక సినిమా మీద పనిచేసాం కలిసి. ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్.